नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट चूद्दाम। पार्लमेंट कांग्रेस पार्टी जातीय अध्यक्षरालु सोनिया गांधी पैना केंद्र मंत्री स्मृति ईरानी चेसिन अनुचित व्याख्यलनु खंडिस्तू मेदक जिल्ला युवजन कांग्रेस आध्वर्यंलो स्मृति ईरानी दिष्टि बोम्मनु दग्धं चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू देशं कोसं प्राणालु अर्पिंचिन कुटुंबं नुंडि वच्चिन सोनिया गांधी मीद अनुचित व्याख्यलु चेसिन स्मृति ईरानी वेंटने क्षमापण चेप्पालनि डिमांड चेशारु। ओक महिला मंत्रिगा उंडि साटि महिळनु अवमानिंचडं सरैन विधानं कादनि इप्पटिकैना वेंटने सोनिया गांधीकि क्षमापण चेप्पकपोते युवजन कांग्रेस श्रेणी अड्डुकुंटायनी हेच्चरिंचारु। जिला जनरल सेक्रेटरी प्रेम कुमार दयासागर महेश भूपति तदितरुलु पाल्गोन्नारु। सोनिया गांधी गारि मीद अनुचित व्याख्यलु चेयडं जरिगिंदि। वेंटने मीरु चेसिनटुवंटि व्याख्यलु वेनक्कि तीसुकोवालनि युवजन कांग्रेस पक्षान मेमु डिमांड चेस्तुन्नाम। ई देशंलो देशं कोसं ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే సోనియా గాంధీ గారి కుటుంబం। గతంలో భారతదేశ స్వతంత్ర టైంలోనే నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి విషయం దేశంలో అందరికీ తెలుసు। ఆ తర్వాత ఇంద్రా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం। ఆ కుటుంబం మీద ఇటువంటి నిందలు వేయడం ఇలా మాట్లాడడం సరైన విధానం కాదు। ఇప్పటికైనా స్మృతి ఇరానీ గారు మీరు మేల్కొని సోనియా గాంధీ గారి గనక క్షమాపణ చెప్పకపోతే మీరు దేశంలో ఎక్కడ తిరిగినా అక్కడ మా యువజన కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। అంతే కాకుండా గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 రూపాయలు వెరుగుతే గ్యాస్ రేట్లు 50 రూపాయలు వెరుగుతే సిలిండర్లు పట్టుకొని రోడ్ ఎక్కినావు కదమ్మా, ఈ రోజు 1100 రూపాయలు అయితే నీకు గణవర్తలేదా, ఈ రోజు రోడ్ వీక్ ఎందుకు రాలేకపోతున్నావు అని ప్రశ్నిస్తున్నాం। అంతే కాకుండా ప్రపంచానికి ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక వ్యవస్థలో గొప్ప నాయకుడు ఎరిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పెట్రోల్ పై 75 రూపాయలు పెరిగితే ఆ రోజు ప్రధాని హోదాలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి మీరు గాజులు పంపిరు, ఈ రోజు 114 రూపాయలు ఉంది దేశంలో, మోడీ గారికి గాజులు ఎందుకు పంపిస్తలేవని ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎందుకు భయపడుతున్నారా, మీ యొక్క అమిత్ షాకు మోడీకి భయపడుతున్నావు అని ఈ సందర్భంగా సూటిగా మేము ప్రశ్నించడం జరుగుతుంది। ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి, లేని పక్షంలో దేశంలో ఎక్కడ తిరగలేరని ఈ సందర్భంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం। యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్। డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు। కామారెడ్డి పట్టణంలోని వికాస్ నగర్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త శాఖను శుక్రవారం ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ మైక్రో యూనిట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్ల దృష్టి పెట్టాలి అని సూచించారు। వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు। రాష్ట్ర డిప్యూటీ జోనల్ మేనేజర్ జి అనంతకుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలను అందిస్తామన్నారు। రాష్ట్రంలో 22 జిల్లాల్లో బ్యాంకింగ్ లావాదేవీలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు। ఈ సమావేశంలో ఎల్డీఎం రమేష్, బ్యాంక్ మేనేజర్ లక్ష్మీకాంత్, బ్యాంక్ అధికారులు, ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు। One more sir, this our Kamareddy is picked for 100% digitalization proposed district as per directions of Reserve Bank of India by SLBs. Total manakunna 33 jillallo oka 6 jillalu maatrame 100% digitalization kavalani chepparu। Ante 100% digitalization ante mana customer evaraithe manaku unnaro వాళ్ళకి అట్లీస్ట్ ఏటీఎం కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఉన్నట్టయితే దే విల్ బి కాల్డ్ డిజిటలైజ్డ్ కస్టమర్. దానికోసం మాది ఏంటంటే సార్, ఇప్పుడు సార్ అకౌంట్ యాక్టివ్ అవ్వాలంటే ఏటీఎం కార్డు ఉంటేనే మస్ట్ సార్, అదర్వైజ్ అవర్ బ్యాంక్ అకౌంట్ విల్ నాట్ యాక్టివేట్ సార్. ఇప్పటి వరకు 6 డిస్ట్రిక్ట్స్ లో మాది డిజిటల్ డీపెనింగ్ ఉంది సార్, 6 డిస్ట్రిక్ట్ కూడా మాది 100%। Whenever the customer opens the account sir, it will not activate unless and until the issue is issued. And once again very useful thing, ippudu mana daggara unna customers chaala జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణం 11వ వార్డులో మండల ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధ్వానంగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించకపోవడం వల్ల చెరువు నిండితే నీరు తరగతి గదులను తాకుతున్నాయని, పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు, పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించకపోవడం వల్ల చెరువు నిండితే నీరు తరగతి గదులను తాకుతున్నాయని, పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు, అంతేకాకుండా ఈ పాఠశాల ఊరు చివరిలో ఉండడం వల్ల మందుబాబులకు పేకాట రాయలకు అడ్డాగా మారిందని, విద్యార్థులకు తరగతి గది నిర్వహించేటప్పుడు కూడా మందుబాబులు ఆగడాలకు అంతుపంతు లేకుండా పోయిందని, ఇప్పటికైనా అధికారులు సందర్శించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। సార్ పాట చెప్పండి।
స్కూల్ కు ప్రహరీ కూడా లేదు తర్వాత ఎంపీపీఎస్ ఐపి కాలనీ మెట్పల్లి ఎక్కడో పని చేస్తున్నాను నా పేరు రాజనర్సయ్య 2013 లో ఇక్కడికి బదిలీ పై వచ్చాము అప్పటి నుంచి ఇక్కడ పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి మాకు ప్రహరీ కూడా లేని కారణంగా స్కూల్ అయిపోతానంగా కూడా తాగుబోతులు వచ్చి నాలుగు గాక ముందే వచ్చేసి ఇక్కడ వెల్లడ చేస్తున్నారు తర్వాత స్కూల్ అవర్ తర్వాత ఇక్కడ ప్యాక్ ఆటలు ఆడడము తర్వాత తలుపులు ధ్వంసం చేయడము వీర్ శీషాలు తాగుబోతులు అవన్నీ పగలగొడుతుంది ఇక్కడ వరండాలు కానీ క్లాస్ రూమ్లలో కానీ దీనికి కారణం ఏంటంటే మాకు సెక్యూరిటీ లేదు మాకు కంపల్సరీ ప్రహరీ కూడా ఇచ్చినట్లయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయని మేము అనుకుంటున్నాం తర్వాత ఇక్కడ సాయంకాలంలో పేకట రాయిలు కానీ తర్వాత తాగుబోతులు కానీ వచ్చి ఇక్కడ గంజాయి ఈ మద్యపానం కూడా సేవిస్తున్నట్లు మాకు ఇక్కడ ఆధారాలు కనబడ్డాయి ఇదే విషయాన్ని మేము గతంలో పోలీసులకు కూడా చెప్పినాం ఇక వాళ్ళు అప్పుడప్పుడు రౌండ్లు వేస్తున్నారట అయినా వాళ్ళు వచ్చి ఇక్కడ విచారవిడిగా మద్యపానం సేవించడం చేస్తున్నారు తర్వాత పాఠశాలకు సంబంధించి పిల్లలకు సరైనటువంటి టైలెట్స్ కూడా లేవు అవి అపరిశుభ్రంగా ఉన్నాయి అవి కొత్త నిర్మించాలి ఇంకా తాగునీరు కొరకు పిల్లలకి బోర్ వాటర్ మాత్రమే ఉంది మిషన్ భగీరథ ద్వారా మాకు వాటర్ మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సమీపంలో జాతీయ రహదారిపై భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పాండురంగారెడ్డి వెంకటరెడ్డి నాగేశ్వరరావు శ్రీకాంత్లు కారులో పేలుడు పదార్థాలు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు డిటోనేటర్లు 20 జిలెటిన్ కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్దండ ఎస్ఐ నరసింహులు తెలిపారు ఈ కేసును వెల్దండ సీఏ రామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ నరసింహులు పేర్కొన్నారు రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పిటివి న్యూస్.